ప్రభుత్వ ప్రయత్నం గాని ముఖ్యమంత్రి గారి ఆలోచన గాని ఏదో పైపైన రాజకీయం కోసం అయితే ఇట్లా చేయాల్సిన అవసరంలా ఇంకో రకంగా చేసినచ్చు రాజకీయపరమైన ఇవే జరుగుతాయి సీరియస్ గా మనలో మనం కూడా చూసుకోవాలి మనం అన్న ఆరోపణలు ఎంత లోతుగా ఉన్నాయనే చూడాలి కాబట్టి జల్లెడ పట్టమనే సబ్ కమిటీని వేసింది అందులో ఒక లెవెల్ ఆఫ్ ఇది వచ్చిన తర్వాతనే సిట్ వచ్చింది నేను అదే అనింది డ్యూ ప్రాసెస్ ఎక్కడ కూడా దాన్ని డీవియేట్ కాకుండా అసెంబ్లీలో పెట్టి తీసుకొచ్చిన ఇది కాబట్టి దానికి పూర్తి శాంక్టిటీ ఉంది అది విత్ ఆల్ డ్యూ సీరియస్నెస్ చేస్తున్న ఎక్సర్సైజ్ అండ్ దాంట్లో ఎగ్జోనరేట్ అయితే వాళ్ళు ఏదో దాన్ని ఏమంటారు పవిత్రమైన దీనిగా తెలుగుదేశం పార్టీ బయటికి రావచ్చు పొరపాటు అయితే మేము మా పార్టీ మేము చెప్పిన అబద్దాలన్నీ ప్రూవ్ అవుతాయి ఆ పని వాళ్ళు ఆ రోజు ఛాలెంజ్ చేయకుండా ఫేస్ చేసింటే ఇప్పటికే వాళ్ళదేమి ఆడ కుంభకోణం లేకపోతే అదే బయటకు వచ్చేది వాళ్ళకే మేలు జరిగేది అది వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసి ఇంత టైం వేస్ట్ చేశారు ఇప్పుడు మొదలవుతుంది ఉందని మేము అనుకోవడం నమ్మకం కాదు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలు ఏమున్నాయి మీకు మీడియా కూడా తెలుసు నేను ముందే అంటున్నా కదా అవి అమరావతికి సంబంధించినంత వరకు దాన్ని లోతుగా చూడాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడ తడిమినా అవినీతి పూర్తి ఆశ్రిత పక్షపాతం అవినీతి ఇంకా దొరికిన ఒక అవకాశం బ్రహ్మాండమైన అవకాశం తరతరాలుగా తరగని వేల కోట్లు సంపాదించుకోవాలనే ఒక దుగ్ధ ఏదైతే ఉందో ఆయనకు ఆ ఎక్సర్సైజ్ లో పడినాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ బిల్డింగ్లు సరి కట్టలేకపోయాడు పూటకు ఒక ఏరియా తిరుగుతూ ఇదే కూర అది కూర తిరుగుతూ వచ్చాడు టెంపరీ వాటి అని కొన్ని పేర్లు పెట్టాడు రోజుకు ఒక స్కీమ్ అని కొత్తది తీసుకొచ్చాడు 30,000 ఎకరాలు అందరి దగ్గర పూల్ చేసి వాళ్ళ కాకారికి అరచేతిలో స్వర్గం చూపించి ఓ రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్ అట్లా బిహేవ్ చేస్తాడు అట్లా చేసి ముంచాడు అది అందరికీ ఎవరికైనా తెలుసు దాంట్లో అక్కడ సస్టైనబుల్ ఇది కానీ లేదా ఒక రియల్ సరైన రాజధాని కానీ తీసుకురావడానికి అవకాశం లేని స్కీమ్ ఏదైతే ఉందో తను తీసుకునేది అది తీసుకొచ్చాడు అది ఫెయిల్ అయింది ఇంకా మరి దాంట్లో ఏమి బెనిఫిట్ ఉంటుందంటే వీలైతే దాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించాలనుకున్నాడు అది ఎప్పుడైతే ఎలక్షన్లో అది కాలేదో బహుశా ఎలక్షన్లో తను మళ్ళీ వస్తే ఆ ప్రాసెస్ పూర్తి చేయాలనుకున్నాడు ఆయనకు రాజధాని మీద లేదు ఎందుకంటే ఆయనే చెప్పాడు ఆ రోడ్లు వేయాలంటే 100,000 కోట్లు కావాలా అదే ఇంకా 100,000 కోట్లు ఆయన తెచ్చేది ఎక్కడ పెట్టేది ఎక్కడ కాబట్టి ఆ పేరు చెప్పి దోచుకోవాలనుకున్నాడు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అదిగా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో బయటకు వస్తే ఆయన పాపాలన్నీ బయటకు వస్తాయి అది వస్తాయి కాబట్టి ఈరోజు బింకంగా మాట్లాడుతున్నారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులనే మళ్ళీ కొబ్బరికాయలు కొడుతున్నారు ప్రచారం కోసం అని చెప్పి చంద్రబాబు విమర్శిస్తా ఉన్నారు భోగపురం కావచ్చు ఇక మీరు షెడ్యూల్ చేసుకున్న బందర్ పోర్టుకు సంబంధించి అసలు ఆయన ఏం చేశాడు భోగపురం సంబంధించి ఆ టెండర్లు ఎందుకు మరి కంటిన్యూ చేయలేదు భూసేకరణ ఎందుకు పూర్తి చేయలేదు ఎవరైనా కొబ్బరికాయ ఎప్పుడు కొడతారమ్మా శంకుస్థాపన అంటే పని మొదలు కావాలా మరి ఆయన శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి పని ఎందుకు మొదలు పెట్టలే పెడితే ఏదో ఒకటి వచ్చేదిగా బిల్డింగ్ ఎయిర్పోర్ట్ రావాలిగా అసలు ఇన్ని రోజులు డిలే అయిందా లీగల్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా ఫేస్ చేయాల్సి వచ్చింది ఇదంతా మీకు కళ్ళ ముందు కనపడుతున్నది కదా అప్పుడు పిలిచిన టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినారు మళ్ళీ అంటే ఆయన ఏమీ చేయలేదు భోగాపురం అనే దగ్గర దీన్ని చూడడం తప్ప మొదలు పెట్టడం తప్ప ఇక్కడే కాదు హైదరాబాద్లో కూడా ఆయన ఏం చేశాడు అంతకుముందు ఆయనకు ముందున్న గవర్నమెంట్ చేసినవి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విజయభాస్కర్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినవన్నీ ఆయన కింద క్రెడిట్ కింద తీసుకున్నాడు మొదలు పెట్టినవి అలాగే సైబర్ సిటీ కానీ ఏదైనా కానీ అలాగే ఎయిర్పోర్టుకు సంబంధించి ఇటా అటా ఇటా రామోజీరావు అదేది మన రామోజీ ఫిల్మ్ సిటీ వైపు ఇటా లెక్కలేసుకుంటూ ఎక్కడైతే ల్యాండ్ వస్తుంది ఆయన దృష్టి అంతా దాని మీదే ఈ లెక్కలు వేసుకుంటూ ఆఖరి ఫైనలైజ్ అయ్యారు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఎవరు మొదలు పెట్టారు ఎవరు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు ఆయన దేనికి ఒక మొదలు పెడితే పూర్తి చేయాలని కానీ మొదలు పెడితే అసలు పని మొదలు పెట్టే ఆలోచన కూడా ఏది చేయాలి అప్పుడు మీరు ఫస్ట్లో దేవాదుల దగ్గర నుంచి ఎన్నికలు వస్తున్నాయంటే 4 కొబ్బరికాయలు కొడతాడు ఆయన చేసేసి పూర్తి చేశారు ఇప్పుడు మీరు 10 నెలల్లో డెవలప్మెంట్ కనబడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శంకుస్థాపన చేశారంటే నిజానికి ఇది 4 నెలల క్రితం కూడా చేసిండొచ్చు ఎందుకంటే అప్పటికే కోర్టు క్లియరెన్స్ కూడా వచ్చినాయి ఎందుకు చేయలేదంటే రియల్ పని మొదలు పెట్టాలా వాళ్ళు ఎవరైతే వర్క్ చేసే వాళ్ళ ఫైనాన్షియల్ క్లోజెస్సో వాళ్ళ వైపు అంత అయినా మొదలు పెట్టారు ఇప్పుడు వర్క్ మొదలవుతుంది ఇది సీరియస్నెస్ అంటే ఇలాంటిది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేశాడమ్మా చేయలే కదా లేదమ్మా ఆ అంశాలు ఏవైతే చూసారో కొన్ని సిఐడి దీని కింద కేసులు ఉన్నాయి అవి నడుస్తున్నాయి
అవి నడుస్తున్నాయి కదా, వాటి వరకు నడుస్తుంది. ఇంకా ఏదైనా ఉంటే ఇప్పుడు దీని కింద సీట్ కింద ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రైమా ఫేసి సిట్ శాసనసభలో చర్చ జరిగింది, అక్కడ ఫీల్ అయ్యారు, సిట్ వచ్చింది. అండ్ నాకెందుకు మీకు తెలుసు ఏమున్నాయి, నేను ఇంతకుముందు అన్నట్టు దానికేమో ఆధారాల కోసం లోతుకు పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ పిల్లాడిని అడిగినా చెప్తారు, ఎక్కడ తడిమినా కూడా కనపడతారు. వీటికి సంబంధించి నాకు అర్థం కావట్లేదు, ఇది పార్టీ ఇంటర్నల్ అఫేర్. ఒక నాయకుడికి సంబంధించి ఆయన ఈ రోజు కాదు, అంతకుముందు మీ పత్రికల్లో మీ మీడియాలోనే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా అంతకుముందు రీజనల్ కోఆర్డినేటర్ని, నా వ్యక్తిగత కారణాల వల్ల నా దీనివల్ల నేను కాదు అని అనుకున్నా. అలాగే ఇంకొక జాబ్ అనేది అసైన్ చేస్తారు. అలాగే బాలినేని గారు క్లియర్ గా చెప్తున్నారు, నాకున్న ఆరోగ్య కారణంలో ఒంగోలు బీయింగ్ ఒంగోలు అక్కడ ఫోకస్ పెట్టాల్సిందని ఆయన అనుకున్నాను. దానికి సంబంధించిన నిర్ణయం అది, దానికి సంబంధించినంత వరకు అది ఇంటర్నల్ గా మాట్లాడుకుని చేసేది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు ఎక్కడ ఆ సెక్షన్ ఆఫ్ మీడియా మొదలు పెడుతున్నారు, మీరు అందుకుంటున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, ఏదో డిస్టర్బెన్స్ వైఎస్ఆర్సీపీలో ఏదో జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలో 151 మంది సభ్యులు ఉన్నారు, ఈసారి 175 టార్గెట్ పెట్టుకున్నాం, కాబట్టి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న వేదన పరిష్కారం వాటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. అలాగే నాయకులకు సంబంధించి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ పరిమితులు ఎక్కడన్నా ఉంటే మేము దీని మీద ఫోకస్ పెట్టాల్సి వాళ్ళు అడుగుతుంటారు, లేదా నాయకుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఆయననా నువ్వు దీని మీద ఫోకస్ పెట్టని చెప్పొచ్చు. ఇవన్నీ మామూలు సహజంగా జరిగేవి, ఏమీ మాట్లాడడానికి అనడానికి ఏమీ లేదన్నందువల్ల ఇట్లాంటివి ఏదో వస్తుంటాయి. దాంట్లో ఏమీ లేదు, టీ కప్లో తుఫాను కూడా కాదు, టీ కప్పు లేదు, టీ కూడా లేదు, దాంట్లో తుఫాను లేదు. దాని మీద ఊరికేదో ఊసిపో దీనికి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలి. రజనీకాంత్ కి చంద్రబాబు కాల్ చేశారు ఈ రోజు, అంతకంటే అన్యాయం ఏముందా అది రాసుకోవడం అంటే వాళ్ళు అసలు వాళ్ళ తలలు ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కావట్లే. రాసినోడికైనా ఉండాలి, వేసినోడికి ఉండాలా, వాళ్ళు ఎవరో దానికి మళ్ళీ ఫోటో వీటో పెట్టి అసలు అంటే ఎందుకంత దివాళా కోరుతారో నాకు అర్థం కావట్లే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్ చేసింది నాకు తెలుస్తుందా, మీకు తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది, ఇజ్ ఇట్ ఎ పబ్లిక్ ఇదే, ఆయన ఏమున్నాడో, ఆయన అదన్నాడో లేక ఊరికి అనవసరంగా తిట్టించినామని తిట్టాడో తెలియదు. నన్ను నేను ఊరికి దారిపోయే కంపెనీ రాసుకున్నట్టుంది, మీ స్టేట్కు రావడం ఎందుకు, నోరు దారడం ఎందుకు, తిట్టు తినడం ఎందుకు, నీ వల్ల బల జరిగింది చంద్రబాబు తిట్టినడేమో తెలియదు. మేమైతే అదే అనుకున్నాం అనుకుంటున్నా, అసలు ఏం చేశాడో లేదో తెలియదు. అసలు వాళ్ళ ఈయనకు షర్టు ప్యాంట్ వేసి నిలబెట్టి అన్ని బద్దలు వేసి కట్టి ఈయన ఎట్ట సెక్యూర్డ్గా తీసుకొచ్చి రేపు అధికారంలో అర్జెంటుగా కూర్చోబెట్టాలనే ప్రయత్నంలో ఆయన రామోజీరావు గారు రాధాకృష్ణ వాళ్ళు ఏ లెవెల్కి పోతున్నారంటే, వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరితో మాట్లాడినా అక్కడ టేబుల్ కింద ఎవరన్నా ఉంటారేమో తెలియదు. అంటే రజనీకాంత్ ఇంకో దగ్గరైనా, మోడీ దగ్గరైనా, ఇంకో దగ్గరైనా, ఎక్కడైనా సరే వాళ్ళు ఏది అనుకుంటే ఒక కథ రాయడం, అది పెట్టేయడం, ఓ బ్యానర్ రైటింగ్ పెట్టడం, జనం మీద వదలడం, దాన్ని జనం చూడాలా, కన్ఫ్యూజ్ కావాలా, లేదా మీరు అడుగుతారు మేము రిప్లై ఇవ్వాలా, ఇదే తతంగం అయిపోయింది వీళ్ళని చేసి.